సరే, సాధారణ ఖైదీల కవిత నేను ఏమంటానంటే, సాధారణ కాకపోతే నేను ఏమంటానంటే ఈమె సాధారణ కన్నా అధ్వానమే. ఎందుకు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. నా దేశ వారసత్వ సంపద అంటే ఈ దేశంలో ఉన్న సంపద అందరికీ సమానంగా చెందాలి. ఈ దేశంలో ఉన్న వారసత్వంగా వచ్చినటువంటి సంపద అందరికీ కాకుండా ఇలాంటి దయ్యాలు మేస్తే, అడ్డదారిల్లో దొడ్డిదారిల్లో రాక్షస రూపంలో డబ్బును మేస్తే, పేదలకు సహాయం చేయలేక ప్రభుత్వం దివాలా తీసి సంస్థలన్నీ మొత్తం అప్పుల పాలయ్యి, రాష్ట్రం అప్పుల పాలయ్యి, భూములు అమ్మబడి ఇవాళ నా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఈ దేశంలో ఎప్పటికో ఒకటి బతకపోతానని చెప్పి ఇల్లు లేక ఉద్యోగం లేక బతుకు లేక దివాలా తీస్తున్నటువంటి దీనుల యొక్క బతుకులను చిందం చేసేది ఇలాంటి రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి చిప్పకూడు కాదు, యావజ్జీవ కారాగార శిక్ష పడాలి వీళ్ళందరికీ. తప్పులు చేయకూడదని తెలియాలి. నేను కవితను ఒక్కదాన్నే కాదు, తప్పులు చేసిన ప్రతి వ్యక్తిని అంటా ఉన్నా నేను. ప్రజాధనం లూటి చేసిన వాళ్ళని నేను అంటా ఉన్నా. మోసపూరితమైనటువంటి తప్పుదారుల్లో పని చేసిన ప్రతి ఒక్కరికి ఇదే శిక్ష పడాలని చెప్పి జైలు శిక్ష పడాలని. ఆమె అన్నం తింటదా, గడ్డి తింటదా, పెండ తింటా మనకు సంబంధం లేదు. కానీ ఇంత వరదాకా వాళ్ళు తింటున్నది పేద ప్రజల రక్తం కూడే కదా. ఒక్కసారి నమ్మి, మీ మాటలు నమ్మి, మీ తెలివితేటలు నమ్మి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తే, ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నట్టు నమ్మిస్తే, మేము నమ్మి మీ కాళ్ళ మీద పడేటటువంటి ప్రజలు మీకున్నారు కదా. మీకు పాదపూజ చేసేటువంటి అడుగడుగున పూలు జల్లుతూ మిమ్మల్ని ఊరేగినటువంటి ప్రజలు ఉన్నారు కదా. అలాంటి ప్రజలు ఉండగా ఆ ప్రజలతో సమానంగా బతకాల్సినటువంటి మీరు ప్రజలను నమ్మిస్తి మోసం చేస్తూ అడ్డదారుల్లో లిక్కర్ పెంచి, లిక్కర్ ఎవరు తాగుతాడా, పేద ప్రజలు తాగి వాళ్ళ జీవితాలు ఆగమవుతుంటే ఇలా అడ్డగోలుగా సంపాదించుకోనికి ఋషి మరిగినటువంటి రాక్షసులారా, మిమ్మల్ని అందరినీ యావజ్జీవ కారాగార శిక్ష వేసి నరకం అనుభవించేలా చూడాలి. ఏందా ఇది, ఏం పని ఇది అంటున్నా. ఎవడైనా పర్వాలేదాడు, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ చేయలేదా, జగన్మోహన్ రెడ్డిని లోపడేయలేదా, కనిముడిని లోపలేదా, రాజ అంటే కనిముడి రాజపైన ఆరోపణలు వచ్చినాయి. ఎంత 100 కోట్లు 200 కోట్లు మొత్తం కలిసి దేశవ్యాప్తంగా కలిసి 450 కోట్ల ఓన్లీ వచ్చినాయి 2G స్పెక్ట్రం అనుకో. అప్పుడు లలిత్ మోడీ మన పేరేం పేద ఒలింపిక్స్ అని ఆరోపణలు వస్తే లోపలేసి పడేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా నరేంద్ర మోడీ ఉన్నాడు, నువ్వు ఆరోపణ రాని ఏం రాని, బీజేపీలను టచ్ చేసేయలేదు. వేరే పార్టీలు కూడా ఇవ్వ, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పోయి సార్ నేను మొత్తం దోసుకుంటా, నీకే సపోర్ట్ చేశాడు, ఏ మొత్తం రాష్ట్రానికి మొత్తం మిగిపో, నీకెందుకు నాకు సపోర్ట్ చేయి. ఇట్లా అధికారం కోసం, తన అధికారం కోసం, తన పరువు కోసం, తన ప్రతిష్ట కోసం, తన అనుకున్నది సాధించడం కోసం ఈ దేశం లూటి పోయిన సప్పుడు ఏని శాతగాని ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నాడు. ప్రజల యొక్క హక్కులను కాపాడిన వాడు దేవుడు, ప్రజల యొక్క సమస్యలను తీర్చినవాడు దేవుడు, ప్రజల యొక్క భవిష్యత్ సంబంధించినటువంటి బతుకుదలకు ఉద్యోగాలు ఇచ్చినవాడు దేవుడు, జీడిపిని పెంచిన వాడు దేవుడు, ప్రజలకు ఉపయోగపడే సంస్థలను నెలకొల్పిన వాడు దేవుడు, ప్రజల ఆహారం పండించడానికి ప్రాజెక్టులు కట్టిన వాడు దేవుడు. మాకు ఇలా మొత్తాన్ని నాశనం చేసి బాయ్యారు శ్రీ జై శ్రీరామ్, మా దేవుని పేరు అయితే నువ్వేందయా, నువ్వు శ్రీరామ్ అంటే మాకేంది, నీకు మోక్షం వస్తుందో, మేము కూడా శ్రీరామ్ అనాలి. మా కడుపు నింతే మేము బాగుంటే, మాకు అప్పులు లేకపోతే, మాకు సమస్యలు లేకపోతే మేము బాగుంటే, సమస్యలు లేకపోతే మేము బాగుంటే మేము మొక్కుతాం దేవునికి, మేము కూడా పూజ చేస్తాం. అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో ఇక రోజు రాత్రి ఫుడ్ పప్పు అన్నంతో సరే, విషయంతో సరే అన్నట్టు, రెండో రోజు పొద్దున టీ స్నాక్స్తో బ్రేక్ఫాస్ట్ అంట. ఇవాళ కవిత భర్త అనేది వచ్చి మంచిగా పంచభక్ష పరిమాణాలు చేస్తే తిను, మంచిగా తినగా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ జైలులో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలి రోజు మంగళవారం ఇతర మహిళా ఖైదీలతో మాదిరిగానే సాధారణంగా గడిపారు. వాయాపు పూలపాన్పు పూలు జల్లితే అయిపోవు కదా,
జైల్లో తీయారు జైల్లో మొత్తం పువ్వులు వరిచి అట్లా వజ్రాలతో ఆరాధన వాడితే అయిపోవు కదా సాధారణంగా గడపబోతే. తీఆర్ జైల్లోని మహిళా ఖైదీలు ఉండేటువంటి జైలు నంబరు 6 కాంప్లెక్స్ లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు. ఈ కాంప్లెక్స్ లో 500 మంది మహిళల ఖైదీలు ఉంటున్నారు. కవిత మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి సెల్ షేర్ చేసుకుంటున్నారు, అంటే సెల్ చేసుకుంటున్నారు. వారితో ఆమె కలివిడిగానే ఉంటున్నట్టు తెలిసింది. మంగళవారం సిబిఐ స్పెషల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం జైలులో నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కేటాయించినటువంటి సెల్కు పంపారు. వైద్య పరీక్షల టైంలో ఆమె లోబీకి గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత బీపీ సాధారణం లెవెల్కు చేరుకుంది. జైలు వర్గాలు తెలిపాయి. ఏమనుకుంటుంటే ఆమె వస్తుంటే జై తెలంగాణ జై కేసీఆర్ ఈమె మొన్న కోటికెళ్ళి వస్తుంటే నేను కడిగిన ముత్యంలాగా బయటికి వస్తా. అరే ఫోన్లు చూపించింది నువ్వే, మాట్లాడింది నువ్వే, అంటే లేని దాన్ని నేను ఏమంటున్నానంటే ఒక్కటే గుర్తుపెట్టుకోడు ఎంత పెద్ద అవతల మోసపూరిత ప్రభుత్వం అయినా లేని దానిని పుట్టి ఎనికే వీలు కాదు. తెలంగాణలో లిక్కర్కు అడ్డగొలు ధరలు పెంచింది వాస్తవం. మీ కుటుంబం అనేది దోపిడి కుటుంబం అనేది వాస్తవం. మీరు కేజ్రీవాల్తో కుమ్మక్కయ్యారు అనేది ఎన్నోసార్లు మీరు కేజ్రీవాల్ను కేసీఆర్ కలవనిక పోయినా మీరు ఈ పని మీద కేసీఆర్ ఎంపడి పోయినప్పుడు ఇదే పని మీద పోయారని అందరికి తెలుసు. మీరు ఏ హోటల్లో ఉన్నది మరి నువ్వంటే నిన్నంటే పగ మీద అరెస్ట్ చేశారు. రామచంద్ర పిల్లని ఎందుకు అరెస్ట్ చేశారు? బుచ్చిబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? వీళ్ళంతా ఎవరు? మాగంటి రావాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? కేజీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే మీరు చేసింది తప్పే, అయినా కడియం ముత్యంలాగా ఎట్లా వస్తాం మనం? నరేంద్ర మోడీ చెప్పిండా ఏమో కేజ్రీవాల్ను లోపటేయాలి, కేజ్రీవాల్కు బాగా ఇంది వస్తుంది దేశంలో మొత్తం, గుజరాత్ ప్రజలు కూడా కేజ్రీవాల్ దగ్గర మళ్తా ఉన్నారు, ప్రమాదకరంగా మారుతారు, నా బీజేపీని మొత్తం కింద మీద చేస్తారు, కేజ్రీవాల్ను లోపటేస్తాం, కేజ్రీవాల్ని లోపటేయాలంటే నువ్వు కూడా లోపెట్టుకోవాలి, మళ్ళీ నేను తీసుకొస్తామని చెప్పిండా? అవన్నీ ఏం లేదు కదా. కడిగిన ముత్యమా? నువ్వు కడిగిన ముత్యం అవుతావో ఎండిన ముత్యం అవుతావో నువ్వు చూసుకో.